నేను ఒక పార్టీ ఒక ప్రామినెంట్ లీడర్గా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా నేను లేఖ వ్రాసా. అయినా కూడా ఇవన్నీ త్రోసి రాజని జీవో ఇష్యూ చేస్తే ఇది ఒక ప్రభుత్వం అండి, సిగ్గులేని ప్రభుత్వం కదా, లజ్జలేని ప్రభుత్వం కదా, నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం కదా. నౌ ఐ డిమాండ్ ది గవర్నమెంట్ టు టేక్ బ్యాక్, రోల్ డౌన్ దిస్ జీవో. ఈ జీవోను వెనక్కి తీసుకోవాలి, ఆ స్థలాన్ని వెంటనే పోలీసు శాఖకు దఖలు చేయాలి. ఇది ఇంతటితో వదిలేదు లేదు. వీ డోంట్ లీవ్ దిస్ ఇష్యూ. ఈ రకంగా మీరు ఇష్టం వచ్చినట్టుగా పోలీసు డిపార్ట్మెంట్ రెడ్డి గారు, రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మీరు కలెక్టర్ ఆరెడ్డి గారు, ఎస్పీ గారు ఆరెడ్డి గారు, మీరందరూ కలిసి ఇదేమన్నా గూడు పుట్టానా? ఈజ్ దర్ ఎనీ కాన్స్పిరసీ? ఐ సస్పెక్ట్. ఏమైనా కాన్స్పిరసీ ఉందా? ఈ స్థలం 2 ఎకరాలు అంటే 30 కోట్లు, 30 కోట్లు అంటే 64 కోట్ల రూపాయల ప్రాపర్టీని పోలీస్ శాఖకు సంబంధించి ఇక మీరు మీ హయాంలో పెరేడ్ గ్రౌండ్లు కూడా ఇస్తారు, పోలీసుల ఖాళీకి క్వార్టర్స్ గ్రౌండ్లు కూడా ఇచ్చేస్తారు. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం సెంటర్లో ఉంటాయి పెరేడ్ గ్రౌండ్లు అని, అవన్నీ కూడా ఇచ్చేస్తారు మీరు. ఇప్పటికైనా వేకప్, రెస్పెక్టెడ్ డీజీపీ అండ్ యువర్ టీమ్, వేకప్, నిద్రలేవండి. ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ పోలీస్ శాఖకు సంబంధించిన స్థలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకా? పోనీ అసలు దేనికి ఇవ్వటానికి లేదు, ఇంకేదైనా ధర్మ కార్యాలకి, రాజకీయ పార్టీకి కన్స్ట్రక్షన్కి నిర్మాణానికి ఇవ్వటమే సార్? తల ఎక్కడ కొట్టుకోవాలి సార్? మేమందరం ఎటు పోతుంది సార్ ఇది? డీజీపీ గారు, మీ ఆస్తిని, మీ పోలీస్ శాఖ ఆస్తిని మీరు కాపాడుకోలేకపోతే ఏమిటి సార్? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇక మీ మీద నమ్మకం ఎలా ఉంటుంది సార్ రాష్ట్ర ప్రజలకి? మీరేమి ఏమి రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడుతారు సార్? మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నట్ట లేనట్ట అని చెప్పి నేను అడుగుతున్నా. ఉంది అని గుండె మీద చేసుకొని చెప్పగలరా? నేను ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ అడుగుతున్నా. ఐపీఎస్ ఆఫీసర్ వరలరామయ్య ప్రెస్ పెడితే మీరు వచ్చేదో ఒక నోట్ పంపుతారు ఎవరికి తెలియకుండా. మీరు పెట్టండి ధైర్యం ఉంటే. ఎస్, ప్రొసీజర్ ప్రకారమే పోలీస్ శాఖకు సంబంధించిన ఆ స్థలాన్ని పార్టీ, ఆ అధికార పార్టీ, రాజకీయ పార్టీ ఆఫీస్ కన్స్ట్రక్షన్కి ఇచ్చామని చెప్పండి. రాష్ట్రం కాదు, దేశంలో పోలీస్ వ్యవస్థ పక్కున నవ్వుద్ది. భారతదేశ వ్యాప్తంగా పోలీసు వ్యవస్థ ఫక్కుమని నవ్వుతుంది మీరు తీసుకున్న ఈ చర్యకి. ఎటు పోతుంది సార్ మీరు?